సుమారుగా 1000 సెన్సరీ నర్వస్ ఉంటాయి. చీమ గాని దోమ గాని వాలింది అనుకోండి, అది తెలుస్తున్నారు కదా స్పర్శ, అది సెన్సరీ. ఎవరన్నా కొంత గిచ్చారనుకోండి నొప్పి తెలియజేస్తుంది. అట్లాగే వేడి తగిలినా చల్లగా ఉన్నా మరి తెలియజేస్తుంది. ఇలాంటి మూడుటిని తెలియజేసే నర్వస్ అంగుడానికి 1000 చొప్పున అట్లా ఉంటాయి. అంతంత నరాల తప్పలైతే చర్మం ఉంటుంది. అందుకని అంత వెంటనే మనం ఎక్కడో ఆదమర్చున్నప్పటికీ సడన్ గా ఏదన్నా వచ్చేసరికి అనుకుని మనకి తెలుస్తుంది. చివరిగా అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, మన శరీరం పైన ఉన్న చర్మ మొత్తాన్ని తోలంతటిని ఒలిసి నేల మీద పరిస్తే 21 సదర పడుగులు వైశాల్యం ఉండే అంత ఉంటుంది అనమాట చర్మం. ఇంత చూసుకోండి, అంత ఎక్కువ. మరి ఇంత అద్భుతమైన నిర్మాణం కలిగిన చర్మాన్ని మనం పైన రక్షణ కవచంగా కలిగి ఉన్నాం. బయట నుంచి వైరస్ బ్యాక్టీరియా లోపలికి వెళ్ళనివ్వకుండా, లోపల ఉన్న రక్తము ఇతర పోషకాలు ఇటు నుంచి బయటకు పోకుండా, మరి ఇటు వెచ్చదనాన్ని తట్టుకుంటూ ఇటు చల్లదనాన్ని తట్టుకుంటూ, చల్లగా ఉంటే వెచ్చగైపోతుంది, వెచ్చగా ఉంటే చల్లగా అయిపోతుంది, ఆటోమేటిక్ మెకానిజం కలిగి ఉంటూ శరీర అవయవాలకు ఇంత ఆపదలు రాకుండా రక్షణ కలిగిస్తూ హెల్ప్ చేస్తూ ఉంటుంది అనమాట. విన్నారు కదండి, మరి డాక్టర్ గారు చెప్పిన విధానంలో లోపల తీసుకునే ఆహారం కూడా చర్మం పైన ప్రభావం చూపిస్తుంది. కాబట్టి డాక్టర్ గారు చెప్పే విధానంలో ఆహారం తీసుకుంటే కనుక లోపల నుంచి కూడా చర్మానికి పోషణ అందించే అవకాశం మనందరికీ దక్కుతుంది. క్యారెట్ బర్ఫీని